ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాసేపట్లో వ్యవసాయ మిషన్ పై సమీక్ష నిర్వహించనున్నారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన కీలక అంశాలపై వ్యవసాయ రంగ నిపుణులు, రైతు సంఘం ప్రతినిధులతో సీఎం చర్చించనున్నారు. ఈ సమీక్షలో రేపు ప్రారంభించనున్న వైఎస్ఆర్ రైతు భరోసాపై కూడా సీఎం చర్చించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న రైతు భరోసా పథకం అమలుకు రంగం సిద్ధమైంది. ఈ నెల 15వ తేదీన నెల్లూరు జిల్లాలోని కాకుటూరులో సీఎం జగన్ రైతు భరోసా పథకాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం కౌలు రైతులకు కార్డుల పంపిణీ, రైతులకు రైతు భరోసా కింద వ్యవసాయ పెట్టుబడి సాయంగా చెక్కులు పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం 5,510 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి సత్యనారాయణ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు. రైతులకిచ్చే పెట్టుబడి సాయాన్ని రైతుల నిర్దేశిత ఖాతాల్లోనే జమ చేయనున్నారు. రైతుల ఖాతాల్లో పడ్డ డబ్బులను బ్యాంకులు ఇతర బకాయిలకు జమ చేసుకోవడానికి వీల్లు లేదంటూ, పథకం కింద జమైన మొత్తాన్ని నేరుగా రైతుకు సాయం కింద ఇవ్వాలంటూ ఇప్పటికే సీఎం పలుసార్లు స్పష్టం చేశారు. అర్హత కలిగిన ప్రతి రైతుకు వైఎస్ఆర్ రైతు భరోసా కింద సాయం అందించాలని సీఎం జగన్ ఇదివరకే అధికారులను ఆదేశించడంతో రాష్ట్రంలో ఇప్పటికే సుమారు 50 లక్షల మందికి పైగా రైతులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. అక్టోబర్ 15 రైతు సంక్షేమానికి సంబంధించి రాష్ట్రంలో ఒక చారిత్రాత్మక రోజుగా నిలుస్తుందని మంత్రి కన్నబాబు అన్నారు. రైతులను కని విని ఎరుగని రీతిలో ఆదుకునేందుకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారన్నారు. దేశంలోనే వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ఓ సంచలనం కాబోతోందని, అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లకు ఇస్తామన్న హామీని ముందుగానే అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. అర్హత కలిగిన ప్రతి రైతుకు రైతు భరోసా సాయం అందాలన్నది ముఖ్యమంత్రి జగన్ ఉద్దేశమని స్పష్టం చేశారు. రైతు నమోదు ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని, అర్హత లేని కొందరి పేర్లు నమోదైనట్టు గుర్తించామన్నారు. అక్టోబర్ 15 ఈ రాష్ట్రంలో రైతు సంక్షేమానికి సంబంధించి ఒక చారిత్రాత్మకమైన రోజుగా భావిస్తున్నాం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు, పాదయాత్ర కన్నా ముందే, అప్పటి వరకు ఆయనకి వచ్చిన విజ్ఞప్తులు, రైతుల పరిస్థితులు, స్థితిగతులు, వాళ్ళ ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తే పెట్టుబడి సాయం కింద 4 ఏళ్లలో 50,000 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాసేపట్లో వ్యవసాయ మిషన్ పై సమీక్ష నిర్వహించనున్నారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన కీలక అంశాలపై వ్యవసాయ రంగ నిపుణులు, రైతు సంఘం ప్రతినిధులతో సీఎం చర్చించనున్నారు. ఈ సమీక్షలో రేపు ప్రారంభించనున్న వైఎస్ఆర్ రైతు భరోసాపై కూడా సీఎం చర్చించనున్నారు. ఇక ఈ సమీక్షకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా సెక్రటేరియట్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మరి కాసేపట్లో సచివాలయంలో అగ్రికల్చర్ మిషన్ పై ముఖ్యమంత్రి జగన్ సమీక్షించనున్నారు. ప్రధానంగా రేపు నెల్లూరులో ప్రారంభించేటువంటి రైతు భరోసా పథకానికి సంబంధించినటువంటి దాని మీదే ఎక్కువ ఫోకస్ పెట్టబోతున్నారు. దీంతో పాటు వ్యవసాయ రంగంలో తీసుకోవాల్సినటువంటి కీలకమైనటువంటి మార్పులు, ప్రభుత్వం తరఫున రైతులకు మీలు చేయడానికి ఏ నిర్ణయాలు తీసుకోవడం వల్ల రైతులకు లబ్ధి జరుగుతున్నటువంటి అంశం మీద కూడా కీలకంగా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. ఇందులో వ్యవసాయ శాస్త్రవేత్త అయినటువంటి స్వామినాథన్ గౌడ్ పాల్గొనబోతున్నారు. మరోవైపు రైతు సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో పాటు రైతుల సంఘం మీద కీలకంగా బాగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈ సమావేశానికి రాబోతున్నారు. మొత్తం మీద ఇప్పటికే వ్యవసాయానికి సంబంధించినటువంటి దాని మీద పలు కీలకమైనటువంటి అంశాల మీద ఇప్పటికే ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఆ నిర్ణయాలతో పాటు మరి కొన్ని నిర్ణయాలు తీసుకునేందుకే ఈ సమీక్ష సమావేశం. రైతులకి ముందుగానే, అంటే ఒక పంట వేసే కంటే ముందుగానే దానికి ధరని ప్రకటించడం వలన దానికి అనుగుణంగానే ఈ అంశంలో కీలకంగా చర్చించే అవకాశం ఉంది. మరోవైపు పంటలకు సంబంధించినటువంటి దాంతో పాటు ఇప్పటి వరకు ఉన్నటువంటి దాంట్లో ఎంతవరకు పంట వేసి, మరోవైపు ఫ్యూచర్ లో వేసేటువంటి పంటలకు సంబంధించినటువంటి దాని మీద యూరియా కొరత లేకుండా కానీ, లేకపోతే విత్తనాలకు సంబంధించినటువంటి కొరత లేకుండా శాశ్వతంగా తీసుకోవాల్సినటువంటి నివారణ చర్యలకు సంబంధించినటువంటి అంశాలు కూడా అగ్రికల్చర్ మిషన్ లో జగన్ చర్చించబోతున్నారు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.